కావాల్సిన అవసరం ఉంది. ఆ ప్రధానమంత్రిని చేసే దాంట్లో మీరు ఇక్కడ సునీతమ్మని కల్పిస్తే, మీ ఓటు సునీతమ్మకి వస్తే సునీతమ్మ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడానికి ఓటు వస్తుంది. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. ఇందాక పెద్దలు చెప్పినట్లు ఈ మల్కాజీ గిరికి ఒక అదృశ్యం కూడా ఉంది. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే తప్పకుండా సునీతమ్మ ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రి కూడా కాబోతుంది. ఈ కంటోన్మెంట్ నియోజకవర్గంలో కేంద్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉంది బీజేపీ పార్టీ. ఈ స్వామిల్ని ఈ ప్రాంతాలని ఏవైతే నిరుపేదలు సుమారు 72% ఈ నియోజకవర్గంలో ఈనాడు మురికివాడల్లో నివసిస్తున్నారు. కనీసం స్వయంగా బీజేపీలో 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వానికని ఈ వేదిక మీద నుంచి వారిని ప్రశ్నిస్తున్నాను. ఈ నియోజకవర్గానికే కాదు, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి హైదరాబాద్ కి మీరు ఏమి చేశారని కూడా ప్రశ్నిస్తున్నాను. బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అంటున్నారు 9 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇచ్చామని చెప్తున్నారు. ఈ వేదిక నుంచి కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నారు, అయ్యా కిషన్రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రానికి మీరు ఇచ్చిన 9 లక్షల కోట్లు బిచ్చమేమన్నా ఇచ్చారా? బిచ్చమేమన్నా ఇచ్చారా? కాదు, తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ రూపాలలో 27,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొని నామ మాత్రంగా ఆ 27,000 కోట్ల నుండి 9 లక్షల కోట్లు మీరు ఇచ్చారే తప్ప తెలంగాణ రాష్ట్రానికి మీరేమి పిచ్చమేయలేదు అన్నది మర్చిపోవద్దని ఈ వేదిక నుంచి కిషన్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నారు.